సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం నేరేటిచర్ల మండలంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో ప్రాంతంలో పర్యటించి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హుజూర్నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి చెప్పారు. వ్యాధి వ్యాప్తి చెందకుండా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. నాకు భారీ ముఖం ఎవరు చూడలేదు, నేను భారీతో ఎప్పుడు కలిసింది లేదు. నేను భారీ అనే టైంని హాస్పిటల్కి తీసుకుపోయారు, సదుపాయాలు చక్కగా లేవు అంటే నేను కలెక్టర్ గారితో మాట్లాడింది కూడా గ్యారంటీ. ఎందుకంటే మనవులు కష్టపడకూడదు అనేది, దీన్ని కూడా రాజకీయం చేసి భారీనేదో నేను పంపించిన, అందుకే ఆయనకి పాజిటివ్ వచ్చింది అని పంపించినాను. ఇంకొకటి ఏంటంటే, నేను భారీని మాట్లాడింది గ్యారంటీ, నిన్న కూడా మాట్లాడినా. ఎందుకంటే హాస్పిటల్ ఎట్లుండో మన కాన్స్టిట్యున్సీ వాళ్ళు బాధపడబోతు నాగార్జున పెట్టి గుంటూరు మాట్లాడినాం. ఎందుకంటే అది మన వాళ్ళు, మన మీద బాధ్యత, వాళ్ళు కష్టపడకూడదు, వాళ్ళ ద్వారా ఇంకొకరు రాకూడదు. దీన్ని కూడా పిచ్చి రాజకీయాలు చేసి ఆయన తీసుకొచ్చాడు. నేను మాట్లాడినా ఆయన, నేను ఇక్కడ మంచి పరిచయాలు లేవు, నేను ఆత్మహత్య చేసుకుంటా అంటే నువ్వు ఆత్మహత్య చేసుకునే అవసరం లేదు, నేను కలెక్టర్ గారితో మాట్లాడతా, కలెక్టర్ గారితో మాట్లాడి మీకు అంత ఫెసిలిటీస్ కల్పిస్తా, నీకు నెగిటివ్ వచ్చింది కాబట్టి ఇంటికి పంపించారు పని కూడా చేపిస్తా అని చెప్పిన. అయితే రూల్స్ ప్రకారం 9 రోజులు ఉంచుకున్నాకనే, నెగిటివ్ వచ్చి 9 రోజులు ఉంచుకున్నాకనే మళ్ళీ ఇంటికి పంపించారు. దీన్ని కూడా విపరీతమైన రాజకీయాలు చేస్తూ ఉన్నారు. దయచేసి అందరికి ఒకటే చెప్తా ఉన్నాం, మనం నేను నా దృష్టిలో అయితే హుజూర్ నగర్ వాళ్ళు కష్టపడకూడదు. ఎక్కడున్న ఈ దేశంలో, ఇక్కడే కాదు మహారాష్ట్రలో చిక్కుకున్నారని మాట్లాడుతున్నాం తీసుకురావడానికి, మన కృష్ణా గుంటూరు జిల్లాలలో మనవాళ్ళు కూలికి పోయిన వాళ్ళని కూర్చొని మాట్లాడుతూ ఉన్న తీసుకురావడానికి. ఎందుకంటే వాళ్ళంతా మనవాళ్ళు, ఎక్కడున్నా మనవాళ్ళు కష్టపడకూడదు అనేది నా ఉద్దేశం. మీరు ఏ రాజకీయాలు చేసినా నేను మాత్రం ఇట్నే సపోర్ట్ చేస్తా. వాళ్ళు ఏ పార్టీ అయినా హుజూర్ నగర్ అంటే పనిచేసేది గ్యారంటీ, సపోర్ట్ చేసేది గ్యారంటీ. అవసరం లేదు రావద్దు, మీరు అర్థమైందా? ఏమైంది 1500 ఇవ్వాలి కాబట్టి ఇంకా 10 రోజులు కూడా ఉంటాయి, అట్లనే గ్యారెంటీ వెళ్ళిపోవు. ఏదన్నా చచ్చిపోతాం లేదంటే రాని, మీరు వచ్చి గుంపులు గుంపులు నిలబడతా ఉంటుంది. మీకు ఆల్రెడీ ఒకరికి వచ్చింది ఉండే డబ్బులు, మీకు ఏదైనా పోతే ఏమైనా వస్తుందా, ఒకరికి వస్తుందా, డబ్బులు ఏదైనా పోతే మరి ఎందుకు వచ్చింది సరుకులు పట్టుకొని? మీకు మరీ అవసరం ఆ డబ్బులు లేకపోతే చచ్చిపోతాం అంటేనే రారి, లేకపోతే కొత్త జబ్బు కొనుక్కొని ఇంటికి పోతారు. మీరు మీరు కొనుక్కోవడం కాదు, మీ మనవాళ్ళకి పిల్లలకి అందరికి ఇస్తారు. మీరు ఏదో ఒక నవ్వులాట డబ్బు కాదు ఇది, ఇది లేకపోతే ప్రపంచం మొత్తం ఇట్లా బంద్ చేయదు. ఇది బంద్ చేసిందంటే మీకోసమే బంద్ చేసింది, మీ పిల్లల కోసం బంద్ చేసింది, మీ మనవాళ్ళ కోసం బంద్ చేసింది. నేడింజర్లో వచ్చింది తెలుసుగా, మీకు తెలుసా మీకు నేడింజర్లో ఒకటి వచ్చిందని? 1000 అయితే 1000, 10000 అయితే ఊరు మొత్తం నాశనం అయింది మీ వల్ల. ఇంటికి వెళ్ళిపోండి, ఇక తర్వాత తీసుకోవచ్చు, సంవత్సరమైన మీ డబ్బులు ఉంటాయి, వెళ్ళిపోవు, ఇంటికి వెళ్ళిపోండి ఇక.